నమస్కారం. పుష్య బహుళ అమావాస్య విశిష్టత ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి? ఎటువంటి వారు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు? మరి ఈ అమావాస్య విశిష్టత గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. తమస్విన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ. లక్ష్మి గారు, మామూలుగా అందరికీ ఏంటంటే పండుగలంటే పండుగలు అనేది తెలుస్తుంది, కానీ ప్రతి మాసము ఒక అమావాస్య ఒక పౌర్ణమి అనేది ఖచ్చితంగా వస్తుంది, ఇది అందరికీ తెలిసింది. ప్రతి అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత ఉంటే, మరి ఈ బహుళ అమావాస్యకి, పుష్య బహుళ అమావాస్యకు ఉన్న విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం చేసుకోవచ్చు అంటారు? ఏమన్నా విశిష్టమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అండి. చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే అమావాస్య అంటే ప్రతి మాసంలోనూ వస్తుంది, కానీ కొన్ని మాసాల్లో కొన్ని పౌర్ణాలకి ఎట్లా విశేషంగా చెప్పుకుంటామో అదేవిధంగా ఈ అమావాస్యకు కూడా చాలా విశేషమైనటువంటి దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది అన్నమాట. ఇప్పుడు మనకి మాఘమాసం వస్తోంది, తెల్లవారితే మాఘమాసం. మాఘమాసంలో మాఘ దీక్ష పట్టేటటువంటి వారు మొట్టమొదట స్నానం చేయవలసింది మాఘశుద్ధ పాడ్యమి రోజు కాదు, ఈ పుష్య బహుళ అమావాస్య నాడు నుంచే మొదలు పెట్టాలి. అంటే ఒక రోజు ముందు నుంచి మొదలు పెట్టాలి. మాఘమాసానికి సంబంధించిన స్నానాలు ముందు నుంచి మొదలు పెట్టాలి. ఎందుకని అంటే మనం ఎప్పటితో ఆపుతున్నాము, పాడ్యము నుంచి పాడ్యము ఆపట్లేదు కదా. కార్తీక మాసం అంటే మనం ఏం చేస్తాము, పాడ్యము నుంచి పాడ్యం వరకు పోలీస్ వర్గం ఎప్పుడు చేస్తాము, పాడ్యమి ఆ రోజు వరకు చేస్తాము. కానీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనం అమావాస్య ఆపుతాం కదా స్నానాలు అన్నది. కాబట్టి పుష్య బహుళ అమావాస్య నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు కూడాను స్నానాలు అన్నది చేసేవాళ్ళు చేయాలి. ఈ మాసంలో చేయవలసినటువంటి విధి విధాయకాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే స్నానానికి ప్రత్యేకం స్నానం దానం ముఖ్యం. ఆ రెండింటిలో కూడా ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే స్నానమే. కార్తీక మాసంలోగా స్నానం అనగానే ఇప్పుడు మళ్ళీ అందరికి ఇంకొక ప్రశ్న వస్తుంది, స్నానం అనగానే కార్తీక మాసంలోగా చన్నీళ్ళు చేయాలా అండి? చన్నీళ్ళు అయితే కనుక కళ్ళుతో సమానం అంటారు కదా, అంటే అది కార్తీక మాసంలోనే. మాఘమాసంలో వెన్నీళ్ళు కూడా చేయొచ్చు. మన శరీరం చాలా మందికి సందేహం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే నేను చెప్తున్నాను. ఆరోగ్య సమస్యలు ఉండటమే కాదమ్మా, ఇవాళ బయట వాతావరణ పరిస్థితులు కూడాను అలాగే ఉన్నాయి కదా. మనం కొని తెచ్చుకోవటం ఎందుకు? శరీర మాధ్యం కలుధర్మ సాధనం. మనం శరీరం ఎంతవరకు అనుకూలిస్తే అంతవరకు మనం చేయగలగాలి. అది కాకుండా పితృతర్పణాలు అనేటటువంటిది ప్రతి మాసంలో కూడాను మన అమావాస్య రోజున, బహుళ అమావాస్య రోజున కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పెద్దవారికి ఇస్తారు. అంటే అమావాస్యకేనండి, ఈ అమావాస్యకి ప్రతి మాసంలో అమావాస్యకి కూడా తర్పణాలు విడుస్తారు. ఎందుకంటే వంశ వృద్ధి కోరేటటువంటి వాళ్ళు వాళ్ళే. కానీ ఈ రోజున ఏమిటి ఆ వంశవృద్ధి అంటే, 21 తరాలని తరింపజేసేటటువంటి వాళ్ళు ఎవరండి? వాళ్ళే పితృదేవతలు. పితృదేవతల యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంటుందో ఆ వంశవృద్ధి అవుతుంది. పితృదేవతలకు ఎక్కడైతే ఏమి చేయరో ఆ వంశంలో ఏదో ఒక లోటుపాట్లు అన్నది ఉండి తీరుతాయి, అందులో సందేహం ఏమి లేదమ్మా, నిస్సందేహం. మరి ఏం చేయాలి అని అంటే మనకు శక్తి మేరకు దానం చేయొచ్చు. ఒక దేవాలయానికి వెళ్ళొచ్చు. దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ఆ పూజారికి ఎంతో కొంత ఇవ్వచ్చు. లేని పక్షంలో ఆ దేవాలయంలో బయట బీదనారాయణులు ఉంటారు, వారికి ఏదో ఒకటి ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే 10 రూపాయలకి తీసుకొని వెళ్ళి ఒక పండో ఫలమో తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఆకలి తీర్చొచ్చు ఏ విధంగా అయినా తీర్చొచ్చు. 2 ఇడ్లీలు చేసి తీసుకెళ్ళచ్చు, అంత పులిహోర చేసి తీసుకెళ్ళచ్చు, ఏ విధంగా అయినా సరే. ఎవరి శక్తి కొలది వాళ్ళు చక్కగా ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మన పితృదేవతలు ఖచ్చితంగా సంతుష్టులు అవుతారు. అది కాకుండా మన ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణ సమయంలో ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళకి పితృతర్పణాలు విడుస్తారు. ఏదైనా కారణం చేత విడవకపోతే ఈ అమావాస్య రోజు విడవటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఓ, అంటే ఇంతటి విశేషం అనేది ఈ అమావాస్యకు ఉందంటారు? అవునండి. అసలు పూర్ణతిథి అంటే పౌర్ణమి, దైవానికి సంబంధించినటువంటి, పితృదేవతలకు దైవానికి సంబంధించింది పౌర్ణమి అయితే పితృదేవతలకు సంబంధించినటువంటిది అమావాస్య. అంటే ప్రతి అమావాస్యకి కూడా ఈ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వచ్చు అంటారు? ఇవ్వాలి కూడా, ఇస్తే చాలా మంచిది. ప్రతి మాసం మేము ఇవ్వలేని అని పక్షంలో కొన్ని మాసాల్లో చెప్పారు, అందులో ఈ అమావాస్యకి
చాలా విశేషంగా చెప్తారు. అది సముద్ర స్నానం చేయటం లేదంటే నదీ స్నానం చేయటం. సముద్ర స్నానం చేస్తే ఏమిటంటే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కాబట్టి రెండు కలిసి వస్తాయి కాబట్టి చేసిన అన్ని నదులు 10 నదులు కలిసాయి అనుకుందామమ్మా, 10 నదుల స్నానం చేసినట్టు ఫలితం వస్తుంది, సముద్ర స్నానం చేసిన ఫలితం మొత్తం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ సమయాలు అట్లా ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయండి, ఏ సమయంలో చేయాలి? సూర్యోదయానికి పూర్వమే అరగంట ముందు చేయాలి అని చెప్తారు ఈ మాసంలో. సూర్యోదయానికి పూర్వమే అరగంట ముందర స్నానము, అలాగే ఈ తర్పణాలు కూడా. తర్పణాలు కూడా స్నానానికి కూడాను ఆ మధ్య సూర్యోదయానికి అరగంట పూర్వం ఇచ్చేటటువంటిది పూర్ణ ఫలితం. ఆ తర్వాత తారలు వెళ్ళిపోయిన తర్వాత చేసే మధ్యమ ఫలితం, ఆ తర్వాత చేసేటటువంటిది నిష్ఫలితం, అధమ ఫలితం. ఏ చేసే విధానం కూడా ఖచ్చితమైన సమయంలో చేస్తే మంచిది అని చాలా చక్కగా తెలియజేశారండి. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అమావాస్య అనగానే కొంచెం భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన పని లేదమ్మా, లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన పూర్తిగా ఉండడానికి అమావాస్య తిది. అవునండి, అంతే కదా. మనం దీపావళి ఎప్పుడు చేసుకుంటున్నాం, లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకుంటున్నాం? అవునండి, అమావాస్య తిది. గుడ్లగూబ వస్తే కూడా చాలా మంది భయపడతారు. భయపడద్దు, అసలు ఎందుకు భయం? మనకు ఉండాల్సింది భక్తి, నమ్మకం. ఈ రెండు ఉన్నాయంటే మనం దేనికి భయపడకూడదు. మీరు ఇంత ధైర్యంగా చెప్పినప్పుడు చాలా ధైర్యం అనేది వచ్చేస్తుంది. అమావాస్య అంటే భయపడే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అమావాస్య భయపడకూడదు, మనకి మంచి లక్ష్మి వస్తుంది అంటే ఇంకా ఎవరైనా కూడా సంతోషిస్తారు కదండి. తప్పకుండా అండి, ధన్యవాదాలండి. విన్నారు కదండి, బహుళ అమావాస్య పుష్య మాసంలో వచ్చే బహుళ అమావాస్యకి సంబంధించి ఏ విధంగా ఉంది శాస్త్రాల్లో, అదే విధంగా ఆ రోజున ఏం చేసుకోవచ్చు, ఏ సమయాల్లో చేసుకోవాలి, పితృతర్పణాలు అనేవి ఇవన్నీ కూడా మనకి అందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేశారు కదా మరి లక్ష్మి గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా కలుద్దాం. నమస్కారం.